మీ నుంచి హెల్ప్ తీసుకుని నేను ప్రపోజ్ చేయాలి అనుకున్న ఆ అమ్మాయి మీరే మేడం. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాలో ఏవో కొత్త ఫీలింగ్స్ కలిగాయి. ఇంతకు ముందు ఎప్పుడూ నాకు అలాంటి ఫీలింగ్స్ కలగలేదు. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను, కానీ నాకు అప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. మీరు ఆటోలో మర్చిపోయి వెళ్ళిపోయిన డైరీ నాకు దొరికింది. ఆ డైరీ చదివిన తర్వాత సడన్గా నాలో హార్ట్ బీట్ ఎక్కువైంది. మా డాడ్ తాతయ్య ఎప్పుడు చెప్తుంటారు, చూడు ప్రీతం, హార్ట్ బీట్ ఎక్కువ అవడం లవ్ చేయడానికి తగిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చే సిగ్నల్ అని. ఆ రోజు మొదలైన హార్ట్ బీట్ ఈ రోజు కూడా తగ్గనేలేదు. అనుకున్న సాధించాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ సంతోషంలో కొట్టుకుని కొట్టుకుని హార్ట్ అటాక్ రాకముందే అన్ని విషయాలు చెప్పేస్తాను. మా డాడ్, మా మమ్మ, మా తాతయ్యకి మీ గురించి అన్నీ చెప్పాను. మీరే మా ఇంటి కోడలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. నేను నన్ను ఇష్టపడడం కన్నా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాను. మీరు ఎక్కడా ఉండలేనంత సంతోషంగా మా ఇంట్లో ఉంటారు. మీకు చిన్న బాధ కూడా కలిగించకుండా మేమంతా మిమ్మల్ని చూసుకుంటాం. దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటారా? నా లైఫ్ని టర్న్ చేసింది డైరీ. డైరీ రాసే అలవాటు నాకు లేదు. ఇది నాది కాదు. సారీ ప్రీతం. మా ఊరు వెళ్ళిపోతున్నాను, డైరీ చదవమని వచ్చాను. సుశీ అనే అమ్మాయి నా మనసులో సుఖాన్ని తీసి పారేసింది. మన ఇంటి కోడలవుతుందన్న తనకి వేరే అబ్బాయితో పెళ్లి కుదిరింది. డైరీ తనది కాదని అందుకే అబద్ధం చెప్పుంటుంది మా. నా లైఫ్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది? మన ఫ్యామిలీలో అందరికీ కరెక్ట్గా సిగ్నల్ ఇచ్చిన హార్ట్ నన్ను మాత్రం మోసం చేస్తుంది మా.